సలార్ కోసం కోహ్లీ టీం జోస్ లో ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్, సలార్ మూవ్ కు సంబంధం వచ్చేసి కింద కామెంట్స్ నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అలా కోహ్లీ ఫ్యాన్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రభాస్ మోస్ట్ అవెంటెడ్ సలార్ మూవీ కోసం త్వరలో అయితే రాబోతుంది. అయితే ఈ సందర్భంగా మేకర్స్ కొద్దిగా జోరు పెంచారని చెప్పొచ్చు. ఖచ్చితంగా డార్లింగ్ సినిమా అంచనాలు మించే ఉంటుందని తెలుస్తుంది. దానికి డైహార్డ్ ఫ్యాన్స్ అంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక మొన్నటి వరకు కాస్త స్లోగా ఉన్న ఇప్పుడు సలార్ టీం ఇప్పుడు జోరు పెంచిందని చెప్పొచ్చు. ప్రమోషన్ చేయడానికి రంగంలో దిగింది. అయితే రెగ్యులర్ సబ్జెక్ట్స్ కాకుండా కొద్దిగా పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడానికి అయితే క్రేజీగా ఉండేటట్లయితే ఇప్పుడు ముందుకు వచ్చింది మేకర్స్. ఇక ఈ మూవీ ట్రైలర్ డిసెంబర్ 1 విడుదల కాబోతుంది. అది ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ క్రేజీగా ఉండేట్లయితే వైరల్గా మారడానికి అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నారు. అయితే సినిమా కంటెంట్ను వైరల్ చేయడం కోసం వరల్డ్ కప్ ఫీవర్ను కూడా వాడుకుంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఐసీఐ వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో సలార్ మూవీ టీం వరల్డ్ కప్ ఫీవర్ను కూడా బ్రహ్మాండంగా వాడేస్తున్నారు. ఇంతకు ముందే కేజీఎఫ్ సినిమాను ప్రమోట్ చేయడానికి కూడా హోంబెల్ ఫిల్మ్స్ వారు బెంగళూరు రాయల్స్ని అయితే ముందుకు దించారు. అయితే అప్పట్లో ఐసీఎల్ మ్యాచ్ కొనసాగుతున్న సందర్భంగా కేజీఎఫ్ మీమ్స్తో క్రికెట్ హైప్ని అయితే బాగా వాడుకున్నారు. అదే తరహాలో అయితే ఇప్పుడు కూడా బెంగాల్ రాయల్స్ని కూడా ఇప్పుడు దించుతామని చూస్తున్నారంట. ఇప్పుడు ఆర్సీబీని అయితే చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేయడానికి ప్రమోషన్ చేయడానికి అయితే వాడేసుకుంటున్నారు. ఇక సలార్ మూవీ విడుదలకు ఇంకా 18 రోజులు సమయం ఉందంటూ విరాట్ కోహ్లీ జెర్సీపై నెంబర్తో అయితే హైలైట్ చేయడం విశేషం. ఇక డిసెంబర్ 1 సాయంత్రం 7:19 సలార్ ఫస్ట్ ట్రైలర్ అయితే విడుదల కాబోతుంది. అయితే పోస్టర్తో క్లారిటీ ఇచ్చేందుకు ఇక మూవీ టీం ముందుకు వస్తుంది. ఇక పోస్టర్లో సిరాజ్ మ్యాక్స్వెల్ మధ్యలో అటువైపు తిరుగుతూ స్టిల్ ఇస్తున్న నిలబడిన కోహ్లీ చాలా హై క్యాచ్గా పట్టినట్టు ఉన్నాడు. అయితే మొత్తానికి సలార్ ధర్మ సంస్థ క్రికెట్ ఫేవర్గా వాడేస్తున్నారు. అయితే ఇటు నెటిజన్లు కూడా అటు కోహ్లీకి ఇటు ప్రభాస్ ఫ్యాన్స్కి మధ్య అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక మూవీ అయితే అంచనాలు మించే ఉంటుందని తెలుస్తుంది. అయితే ట్రైలర్ అయితే కాస్త లేట్ అయినా మూవీ మాత్రం దద్దరిల్లిపోతుందని తెలిసింది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్కి ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. అలాగే ఫుల్ యాక్షన్ ఎపిసోడ్గా అయితే మన ముందు రాబోతుంది. మరి ప్రభాస్ కొంచెం లేట్ అయినా లేటెస్ట్గా అయితే సలార్ మూవీతో అయితే ముందుకు వస్తున్నారు. ఈ మూవీ కోసం అందరం వెయిట్ చేసిన కింద కామెంట్స్ నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మన ఛానల్లో వాచ్ చేసింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.